ఎన్నో పెగ్గు? ఫిఫ్త్. నేనైనా? వాట్? అదే, ఆరో పెగ్ నేనైనా. అదే ఇంకో పెగ్ అయినా. వెయినా? ఈసారి పెగ్ కాదు, నిజంగానే వెయినా. ఖాళీగా కూర్చుని తాగుతున్నాను అనుకున్నావా? మీ మగాళ్ళంటే కాలిపోయి కూర్చున్నా. మీ ఎదవలకి వేరే పనే ఉండదారా? అమ్మాయి కనిపిస్తే చాలు, మీద చెయ్యో కాలో వేయకుండా ఉండలేరా? ఎవడైనా నన్ను టచ్ చేయాలని చూస్తే ఒక్కొక్క నక్కొడుక్కి పగిలిపోతుంది. మేడం తీసుకొని రాపో. అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా నన్ను వెళ్ళి తన్నుందనమాట. డ్రైవర్ డ్రైవర్లా ఉండు, చెప్పించే. ఎందుకు రామా డ్రైవర్లు అంటే మీకు అంత చులకన? మా ఊర్లో అందరికంటే నేనే పెద్ద తాగుబోతున్నా. ఇక్కడేంటో వీధికి ఒక్కరు ఉన్నారు, అందులోనూ అమ్మాయిల డామినేషన్ ఎక్కువ. మేడం క్యాబ్ వచ్చింది, ఇంటికి వెళ్దాం రండి. మాది డ్రైవర్? డ్రైవరే క్యాబ్ని తెచ్చాడు మేడం, వెళ్దాం రండి. క్యాబ్ తెచ్చిన డ్రైవర్ని, వివేక్ని. ఇప్పుడు అర్థమైంది మేడం, అమ్మాయిలు మీ అంతకే మీరు చేయిస్తే మేము పట్టుకోవాలి, కానీ మా అంతకే మేము పట్టుకోకూడదు, అంతేగా? డ్రైవర్వి డ్రైవర్లో ఉండు. తప్పకుండా మేడం. కారేంటి ఊగుతుంది? అయ్యో మనం ఇంకా కారే ఎక్కలేదు మేడం. డ్రైవర్లా ఉండాలి, అంతే కదా మేడం? పదండి. ఏముందండి ఇంట్లో? స్లో మేడం, ఇదే మన కారు మేడం. ఎక్కడ? జాగ్రత్త మేడం, జాగ్రత్త. కూర్చో. భగవంతుడా, వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది, భారమంతా నీపైనే. జై శ్రీరామ్. లేచి తింటానా అన్నా? లేదు, కూర్చొని తింటున్నా. ఏడబోయే తింగర్నా కొడుకులు అందరూ నాకే తగులుతారు. ఇట్లాంటి విని చాలానే విన్నా, నువ్వు మూసుకొని డ్రైవింగ్ చెయ్యమ్మా. ఈడవుడు నా ప్రాణానికి. మేడం ఏమన్నా మాట్లాడచ్చు కదా? తున్నపోతలో పక్కన కూర్చున్నా, నువ్వు నాతో మాట్లాడచ్చుగా. మీతో ఏం మాట్లాడతామన్నా? సరే నీ గురించి చెప్పు. నా గురించి? నా గురించి ఏముంటాయన్నా? నా పేరు వివేక్, మాది గుండ్లూరు. నేను సర్వసాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తినన్నా. చిన్నప్పటి నుంచి కష్టపడడం అలవాటు, ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు. అలా కష్టపడి కష్టపడి ఆటోతో మొదలుపెట్టి ఈరోజు కారు దాకా వచ్చానన్నా. ప్రతిడి తెస్తుంది. సర్వసాధారణమైన కుటుంబం అంట ఎదిగాడంట. మూసుకొని ట్రై చేయి.